ఉద్యోగులు పిటిషన్ వేయడానికి వీల్లేదు. సచివాలయం కూల్చివేత కవరేజ్ వ్యవహారంపై ఏజీ సచివాలయం భవనాల కూల్చివేత వ్యవహారాన్ని కవర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లో కంపెనీలో ఉద్యోగులు పిటిషన్ దాఖలకు చట్టం అనుమతించదని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ నివేదించారు. V6 ఛానల్ బ్యూరో చీఫ్ జి సంపత్ పిటిషన్ దాఖలు చేశారని, ఆ సంస్థలో భాగస్వాములుగా ఉన్న వారికి మాత్రమే పిటిషన్ దాఖలు చేసే అర్హత ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రహస్యంగా కూల్చివేత చేపడుతుందని, మీడియా కవరేజ్కి అనుమతించాలంటూ విఐఎల్ సంస్థ తరపున జి సంపత్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ చెల్ల కోదండరావు సెలవు దినమైన శనివారం మరోసారి విచారించారు. ఏజీ వాదనపై పిటిషన్ తరపు న్యాయవాది నవీన్ అభ్యంతరం చెప్పారు. ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని, అవసరమైతే కంపెనీలో భాగస్వాములను ఇంప్లీట్ చేస్తామని పేర్కొనగా న్యాయమూర్తి అనుమతించారు. విచారణ సోమవారానికి వాయిదా పడింది.